మేడం సిరాజ్ ఖాన్ తో మనం మొదలు పెడతాం మేడం ఇప్పుడు గత వారం 10 రోజులుగా ఏదైతే జరుగుతోందో మన హైదరాబాద్ నగరంలో కూడా మౌలాలి దగ్గర చాలా 2-3 దశాబ్దాలుగా ఉన్న కాలనీలు కూడా వక్ బోర్డు అని ఇటీవల కొంత దుమారం ఇక్కడ చెలరేగింది నోటీసులు ఇచ్చారా ఇస్తారా ఏంటి మనకి ఇంకా పూర్తిగా దాని మీద క్లారిటీ లేదు అలానే మొన్న భోపాల్లోను ఇటీవల కర్ణాటకలో ఒక 2 గ్రామాలకు సంబంధించి కొన్ని వేల ఎకరాల భూమి అది వక్ఫ్ బోర్డుకి సంబంధించింది అని చెప్పి ఇస్తున్నారు సో ఇలా ఉన్నట్టుండి వారం 10 రోజులుగా అంతకుముందు మన అస్సాంకు చెందిన శాసనసభ్యులు గత పార్లమెంట్ సభ్యులు ఆయన ఏమన్నారు ఈ పార్లమెంట్ దగ్గర నుంచి అన్ని వక్ఫ్ బోర్డు ఆస్తులే అని చెప్పి ఆయన చెప్పడం మొదలైంది అంతకుముందు తమిళనాడులో ఒక దేవాలయం ఒక ఊరిలో ఊరు వక్ఫ్ బోర్డు ఆస్తి అని చెప్పడం జరిగింది అసలు ఈ మొత్తం ఎందుకు ఇంత గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి ఎందుకు అందరినీ కొంత కన్ఫ్యూజింగ్ మోడ్లో ఈరోజు ఈ వక్ఫ్కు సంబంధించిన వ్యవహారం నెట్టేస్తోంది సార్ అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వెల్కమింగ్ ద ఫోర్సైట్ టీవీ ఇంకా మరియు ఇంకా వీవర్స్ ఆఫ్ ఫోర్సైట్ టీవీని హ్యాపీ దసరా అండ్ దీపావళి కూడా నేను చెప్పగలుగుతాను ఓకే మీ క్వశ్చన్ ఏంటి అంటే సార్ ఇప్పుడు యూనికే రీసెంట్ గా ఏదైతే ప్రాపర్టీస్ వక్ఫ్ అని స్పెసిఫై చేస్తున్నారు నేను ఒకటే మాట చెప్తాను సార్ ఇప్పుడు ఈ బీజేపీ సర్కార్ ద్వారా ఏదైతే కొత్త అమెండ్మెంట్ బిల్ యాక్ట్ తీసుకురావాలని ఉంది వాళ్ళ ఉద్దేశం ఇంకా ఇప్పటి వరకు కూడా క్లారిటీ లేదు అందుకోసం మరీ ఇంత అభ్యాసం తర్వాత కూడా కన్ఫ్యూజన్ కనబడుతుంది ఆఫ్ కోర్స్ వెన్ దేర్ ఈజ్ యూనిక్ స్పెసిఫికేషన్ ఇన్ వక్ఫ్ ప్రాపర్టీస్ It has to be unique, recognized or identified by the gazette notifications, unique records of the Waqf Board. ఆ మాత్రం ఉందో లేదో ఈ అన్ని కర్ణాటక ఏదైతే ఉందో హైదరాబాద్ ఉప్పల్ది ఏదైతే మాట ఉందో ఇంకా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇక్కడ కూడా చాలా తెలంగాణలో పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆఫీసెస్ ఇంకా పెద్ద స్ట్రక్చర్స్ కూడా Waqf Board కిందనే వస్తుంది మరి దీనికి ఈ బీజేపీ ప్రభుత్వం ఎలా ఇయనకే పరిష్కారం తీసుకొనిస్తుంది అసలు వాళ్ళ ఉద్దేశం క్లారిటీ ఎందుకు రావట్లేదు మరీ ఇంకా ఎక్సర్సైజ్ అయింది అన్ని చోట్ల నుంచి ఎక్సర్సైజ్ జరిగిన తర్వాత కూడా కన్ఫ్యూజన్ ఆఫ్ అనే ప్రశ్న ఎందుకు ఉంటుంది మేము కూడా కన్ఫ్యూజన్ లోనే ఉన్నాము ఇది అసలైన డెవలప్మెంట్ కోసమేనా ఇది నేషన్ డెవలప్మెంట్ కోసమేనా లేకపోతే మరి ఒక పర్టికులర్ కమ్యూనిటీని టార్గెట్ చేయతందుకు ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం క్లియర్ ఉంది 80 crores ఆఫ్ బీజేపీ పాపులేషన్ సారీ హిందూ పాపులేషన్ ఇన్ ఇండియా వెన్ దే ఆర్ టెలింగ్ అగైన్ అండ్ అగైన్ టు నేను డిక్లేర్ యాజ్ ఎ హిందూ రాష్ట్ర సో దట్ ఈస్ ద అదర్ రీజన్ ఒకవైపు ఇది కూడా ప్రశ్న వస్తుంది కి వాళ్ళు అసలు దేనికోసం ఇది వక్ఫ్ బోర్డ్ ని ఇంత త్వరలోనే వితౌట్ ఎనీ యూనికే ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఇది ఎందుకు తీసుకురావాలని ఒక పెద్ద ప్రశ్న ఇంతకు ముందు కూడా పెట్టారు మరీ ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఇది జరుగుతూనే ఉంటుంది అసలు బీజేపీ గవర్నమెంట్ క్లారిటీ లేనే లేదు దీనిపైన ఇప్పుడు